పుస్తక ప్రియులకు ఆ ప్రాంతం ఒక స్వర్గధామం. కేజీ నుంచి పీజీ వరకు అక్కడ దొరకని పుస్తకం అంటూ ఉండదు. తెలుగు సాహిత్యంతో పాటు ఆంగ్ల సాహిత్యానికి సంబంధించిన పురాతన గ్రంథాలు ఇక్కడ లభ్యమవుతాయి. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చూడాల్సిందే. ఇది విజయవాడలోని లెనిన్ సెంటర్. ఎక్కడా లభ్యం కాని పుస్తకాలు సైతం ఇక్కడ అందుబాటులో ఉంటాయి. పాఠకులు, విద్యార్థులు, నిరుద్యోగులకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి. 30-40 ఏళ్ల నాటి పుస్తకాలు సైతం ఇక్కడ లభ్యమవుతాయి. కేజీ నుంచి పీజీ వరకు అన్ని కోర్సులకు సంబంధించిన పుస్తకాలు ఇక్కడ ఉంటాయి. ఉద్యోగ, ఉపాధికి అవసరమైన పుస్తకాలు దొరుకుతాయి. అందుకే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పాఠకులు, దేశ విదేశాలకు చెందిన అనేక మంది పుస్తక ప్రియులు ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. లేదంటే వెనక కథలు కానీ నోవెల్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఫ్రెండ్లీ నేచర్తో బిజినెస్ చేస్తారు. మనకి కావాల్సిన బుక్స్ ఒకవేళ లేదు అంటే కనుక 1-2 డేస్లో తెప్పించిస్తారు. లెనిన్ సెంటర్లో ఏ బుక్స్ అయినా అవైలబుల్గా ఉంటాయి. కొత్త బుక్స్ అయినా, అకాడమీ బుక్స్ కానీ, సెకండ్ హ్యాండ్ బుక్స్ కానీ ఏ బుక్స్ అయినా దొరుకుతాయి. ఇక్కడ దొరకని బుక్ అంటే ఏది ఉండదు, అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సెకండ్ హ్యాండ్స్ కూడా రీజనబుల్ రేట్లోనే ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ ఈ బుక్ స్టాల్ ఏంటంటే ప్రాచీన పుస్తకాలు అన్నీ కూడా సేకరిస్తారు. ఎవరికైనా పుస్తక ప్రియులు ఉన్నట్లయితే మనకు కావాల్సిన పుస్తకాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. దీని ద్వారా ఏంటంటే సాహిత్యాన్ని మరింత ఎక్కువగా పురోగతి చేయడం జరుగుతుందండి. ఆ ప్రాచీన ఆంధ్ర గ్రంథమాల 30 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాను. మన దగ్గర ఏంటంటే నవళ్ళు, ఆ సాహిత్యం ఎక్కడెక్కడ దొరకని వాస్తు, జ్యోతిషం, తెలుగు నవళ్ళు, ఇంగ్లీష్ నవళ్ళు, తెలుగు సాహిత్యం అంతా సాహిత్యమే ఉంటాయి. దేవుడి పుస్తకాలు, పాఠకులు, విద్యార్థులు, నిరుద్యోగులకు అవసరమైన కొత్త, పాత పుస్తకాలు విజయవాడ లెనిన్ సెంటర్లో దొరుకుతాయి. తక్కువ ధరకే పాఠకులకు విక్రయిస్తుంటారు. పుస్తకాలకు సంబంధించి దాదాపు 30కి పైగా దుకాణాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో 1000 మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆన్లైన్ వ్యాపారాలు పుస్తకాలతో తమకు నష్టం కలుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఒకటి నుంచి 10th ఇంట్రో డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సెకండ్ హ్యాండ్ కొనటం అమ్మటం. ఏంటంటే ఈ సెకండ్ హ్యాండ్ మార్కెట్ మూలన డబ్బులు ఎక్కువగా లేని పేద పిల్లలు చదువుకోవడానికి బాగా అవకాశాలు ఉంటాయి. మళ్ళీ వాళ్ళ దగ్గర చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ కొనటం, 10 రూపాయలు 20 రూపాయలు లాభాలు తీసుకుని అమ్ముతుంటాం. ఆన్లైన్ వచ్చిన తర్వాత చాలా వరకు పడిపోయిందండి. రోజుకు వచ్చేటప్పు ఎలా చూసుకున్నా కానీ ఇప్పుడు పిల్లల కుర్రోళ్ళ జీతాలు కూడా వెళ్ళిపోతుంది. గతంతో బాగుండేది, ఎందుకంటే గతంలో అయితే కొంచెం ఇదిగా ఉండేది, కానీ బయట తిరిగి ఉన్న ఫ్యామిలీని వేసుకుని కుర్రోళ్ళని పెట్టేసి అది చేసి ఇప్పుడు ఏమీ లేదు. పుస్తక వ్యాపారాల కోసం విజయవాడలో ఓ ప్రత్యేక కాంప్లెక్స్ నిర్మించి ఇస్తే తమ వ్యాపారం మరింత పెరిగే అవకాశం ఉందని దుకాణ నిర్వాహకులు చెప్తున్నారు.